సీఎం ఆధ్వర్యంలో రాష్ట్రాభివృద్ధి, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, నాయకులు గ్రామాభివృద్ధికి పాటుపడాలని, నిడిముసలి గ్రామంలో డ్రైనేజీ కాల్వలు నిర్మిస్తామని, క్యాన్సర్ పరీక్షలు చేయించుకునే వారికి మళ్లీ అవకాశం ఇస్తామని, వివాదరహిత అవినీతిరహిత కోవూరి లక్ష్యంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని కోవూరి ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఇందుకూరుపేట మండలం నిడిముసలి గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్ని వస్తాయి మనకి చెప్పినట్టు, అన్ని కొంచెం ఓపికగా వెయిట్ చేయాలి మనం. అన్ని మహిళలకి 1500 ఇవన్నీ కూడా తొందర తొందరగా ఇస్తాడు. ప్రజలకి నాయకులకి అవినూతన సంబంధం ఉండాలి అనే ఆలోచన ఉండడమే చాలా గొప్ప విషయం. ఆ విషయంతో మమ్మల్ని అందరినీ ఒకటో తేదీ మీరు ఎన్ని పనులున్నా ఎక్కడున్నా ప్రజల దగ్గరికి వెళ్ళి, పేద ప్రజల దగ్గరికి వెళ్ళి అబ్బాతాతలకి వాళ్ళకి, ఎందుకంటే పేద ప్రజలు అంటున్నానో పాపం, నేను ఇప్పటికి 4 నెలల నుంచి పెన్షన్ ఇస్తున్నాను, వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి వాళ్ళ ముఖంలో వచ్చే చిరునవ్వు చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. కొంతమంది అమ్మా నా ముందుకే అయిపోతుంది మాకు కొరవి అంటే, ఇంతకు ముందు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. మన ప్రభుత్వంలో ఏం చేస్తుంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మీ అందరికీ తెలుసు, 250 ఎక్కడ సంవత్సరం రోజు 5 సంవత్సరాలు 1000 రూపాయలు తెలిస్తే మన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంలో మనం ఉన్నప్పటికీ, కాలు సజంలో ఉన్నప్పటికీ ఒక్కోసారి 1000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా ఆయన చెప్పినట్టు తొలి సంతకం మెగా డిఎస్సీ పెట్టడం జరిగింది. ఎంతో మంది ఇప్పుడు నేను ఇక్కడ ఎండి ఉన్నారు, ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్తారు, ఎక్కడన్నా ఆపలేస్తే ఓపెన్ చేస్తే ఎంత అవుతుంది అందరికీ తెలుసు. 5 రూపాయలకి పేదవారికి కొత్తగా అన్నం పెట్టే అన్నం తింటుంది. వెంటనే మొదటి రోజు సంవత్సరం పెట్టి 4 రోజుల క్రితం 170 క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు రాబోయే రోజుల్లో